అందరికీ నమస్కారం అండి. నా పేరు మాధురి, మా ఆయన పేరు శివకృష్ణ. మా పేర్ల మీదగానే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మాది నెల్లూరు జిల్లా కలువాయి మండలం చీపనాపి గ్రామం. నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి కారణం, నాకు ఆర్ట్, క్రాఫ్ట్, కుకింగ్, వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం. నా అభిరుచులని మీతో షేర్ చేసుకోవడానికి ఇలా మీ ముందుకు వచ్చాను. నాకు సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మాకు చాలా ప్రత్యేకమైనదండి. మా జీవితంలో జరిగిన గొప్ప సంఘటన, చాలా సంవత్సరాల క్రితం కట్టిన మా ఊరి కోదండరామస్వాముల వారి గుడిని పునరావృతం చేసి తిరిగి ధ్వజస్తంభం శిలాప్రతిష్ఠ జరిపారు. ఆ ఉత్సవాలకు సంబంధించిన వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఉత్సవాలు 3 రోజులు జరిగాయండి. మొదటి రోజున గణపతి పూజ, దీక్షాబంధనము, కలశ స్థాపన మొదలైన పూజా కార్యక్రమాలు చేశారు. దీక్షాబంధనం అంటే కంకణం కట్టించడం. ఇలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ వచ్చేవి కాదు కదండి. నేను మా వారు కూడా కంకణం కట్టించుకొని పూజలో పాల్గొన్నాం. ఇది ఆ శ్రీరామచంద్రమూర్తి మాకిచ్చిన అద్భుత అవకాశంగా మేము భావిస్తున్నాము. అలా ఉదయం గుళ్ళో కంకణం కట్టించుకొని పూజా కార్యక్రమాలు అయిపోయాక ఇంటికి రాగానే ఊరిలోకి సీతమ్మ సమేతంగా రాముల వారు ఊరేగింపుగా వచ్చారు. అయ్యవారికి టెంకాయ, పూలు, కర్పూరం సమర్పించి నమస్కరించుకున్నాం. ఆ రోజు సాయంత్రం గణపతి పూజతో మొదలై యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట హోమం చేయించారు. మాతో పాటు కంకణం కట్టించుకున్న జంటలందరూ పాల్గొన్నారు. కంకణదారులకు కొన్ని నియమాలు ఉంటాయి కదండి. చెప్పులు వేసుకోకూడదు, సాత్విక ఆహారం, నేలపైన నిద్రపోవడం, బ్రహ్మచర్యం వంటి నియమాలు పాటించాం. 2వ రోజు ఉదయాన్నే కంకణదారులందరూ గుడి దగ్గరికి వెళ్ళిపోయామండి. ఉదయాన్నే గణపతి పూజతో మొదలైంది. రాములవారి విగ్రహాన్ని కంకణదారులతో పాటు ఊరి ప్రజలందరి చేత పాలతో స్వయంగా అభిషేకం చేయించుకునే అవకాశం కల్పించారు. అలాగే ధ్వజస్తంభానికి కూడా అభిషేకం చేయించారు. వెంటనే కంకణదారుల చేత హోమానికి సిద్ధం చేయించారండి. గణపతి పూజ, రుద్రహోమము, చండీ హోమము మొదలైన హోమాలు జరిగాయి. తిరిగి సాయంత్రము గణపతి పూజ, వరుణ పూజ, 108 కలశాలతో మహాస్నపనము, పుష్పాదివాసము, శయ్యాదివాసము జరిగాయి. మా రామయ్యకి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారండి. అదే రోజు రాత్రి 10 గంటలకు గెమిడిరాళ ప్రతిష్ఠ జరిగింది. అక్కడికి ఆడవాళ్ళు, పిల్లలు రాకూడదు, కేవలం మగవాళ్ళు మాత్రమే రావాలన్నారు. అది కూడా కంకణదారులు మాత్రమే రావాలి. అందుకు మా వారు పాల్గొన్నారు. మూడవ రోజు చాలా ముఖ్యమైన రోజు. యాగశాలలో తొలి రోజున జరిగిన కలశ స్థాపన కలశాలని పూజారులు కంకణం కట్టించుకున్న మగవారు గుడిలోకి తీసుకుని వెళ్లారు. పూజారులు శిలాప్రతిష్ఠ చేశారు. తర్వాత ఊరి ప్రజలందరి శ్రీరామ, శ్రీరామ అనే నామాలతో ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరిగింది.
ధ్వజస్తంభం ప్రతిష్ఠించాక భక్తులు దర్శించుకోవడానికి అనుమతి ఇచ్చారండి. అలా మేము కూడా స్వామివారిని దర్శించుకున్నాము. తర్వాత కాసేపటికే సీతారాముల కళ్యాణానికి సిద్ధం చేసేశారు. సీతారాముల కళ్యాణాన్ని చూడటానికి నిజంగా రెండు కళ్ళు చాలవండి. నాకు ఆ కళ్యాణ మహోత్సవాన్ని మంగళ వాయిద్యాలని ఈ మ్యూజిక్ ఎఫెక్ట్స్తో కవర్ చేయడం ఇష్టం లేదు. అందుకే ఆ క్లిప్ని ఎడిట్ చేయకుండా అలాగే ఉంచేశాను. నేను సైలెంట్ అయిపోతాను, మీరు ఆ కళ్యాణాన్ని చూసేయండి. కళ్యాణంలో ఇలా పూజారులు డ్యాన్స్ వేస్తూ ఇలా దండలు మారుస్తూ అయ్యవాళ్ళకి అమ్మవాళ్ళకి దండలు వేస్తారండి. వాళ్ళు అలా వేస్తుంటే చూడటం నాకు చాలా ఇష్టమండి. కళ్యాణం బాగా జరిగింది కదండి. ఈ మూడు రోజులు కూడా అన్నదాన ప్రసాదాలు జరిగాయండి. సాయంత్రము ఉత్సవ విగ్రహాలని ఎంతో ఘనంగా ఊరిలోకి ఊరేగింపుగా తీసుకొచ్చారండి. మేము కూడా కంకణాలని పూజారుల చేత తీపించుకొని ఇంటికి వచ్చేసాము. నలభై ఒక్క రోజుల తర్వాత 41వ రోజు పూజకి సిద్ధమైపోయామండి. ఆ రోజు జరిగిన పూజ క్లిప్స్ ఇవి. నేను మాత్రం నా జీవితంలో మళ్ళీ ఇటువంటి అదృష్టం వస్తుందో లేదో తెలియదు, కానీ వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మా వారు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారండి. ఇదండి ఇవాళ వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.